శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. రామకృష్ణ ప్రభ యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆధ్యాత్మిక సాధన విషయంలో మనకు అప్పుడప్పుడు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. అలాగే ఒక శిష్యుడు బ్రహ్మానంద స్వామిని సాధన విషయంలో పాటించవలసిన నియమాలు ఏమిటి అనే ప్రశ్నించాడు. అందుకు బ్రహ్మానంద స్వామి సాధన విషయంలో అందరికీ ఒకే రకమైనటువంటి నియమాలు వర్తించవు, ఆ భక్తుల యొక్క ఆ భావాలను బట్టి వాళ్ళ యొక్క మనోగతులను బట్టి వేరువేరుగా మార్గాలు సూచించవలసి ఉంటుంది. ప్రత్యేకంగా ఇవ్వవలసిన సూచనలు ఏమైనా ఉంటే అవి అందరిలో ఉన్నప్పుడు ఇవ్వకూడదు శిష్యుడికి, అవి ఎప్పుడు కూడా ఏకాంతంలో ఇవ్వాలి. సామాన్యమైనటువంటి సూచనలు అందరికీ కలిపి అందరిలోనూ ఉన్నప్పుడు ఇవ్వవచ్చు, కానీ ఈ ప్రత్యేకంగా శిష్యుడికి కొన్ని సందేహాలు కానీ అవి వచ్చినప్పుడు సూచనలు చేయవలసి వచ్చినప్పుడు వాటిని ఏకాంతంలో తీసుకువెళ్ళి ఇవ్వాలి. శ్రీరామకృష్ణుల వారు తమ యొక్క శిష్యులకు అలాగే చేసేవారు, ఏకాంతంలోకి తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ యొక్క మనోభావాలను బట్టి వాళ్ళకి తగినటువంటి సూచనలు ఇచ్చేవారు. అలా చెప్పారు బ్రహ్మానంద స్వామి. అలా చెప్తూ అయితే అందరూ అనుసరించదగినటువంటివి కొన్ని సూచనలు ఉన్నాయి, అవి చెప్తాను అని చెప్పి ఆయన మొట్టమొదటిది, దీనికి మూడు ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి, ఇందులో మొట్టమొదటిది భగవంతుని యెడల అపూర్వమైనటువంటి విశ్వాసం, అనన్యమైనటువంటి విశ్వాసం కావాలి. భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మిక ఉండాలి. అలాగే భగవత్ సాక్షాత్కారమే మానవ జీవితం యొక్క లక్ష్యం అనేటటువంటి దాన్ని దృఢంగా నమ్మి ఉండాలి. అలాగే బ్రహ్మజ్ఞానం పొందటం వల్ల అమరత్వం లభిస్తుంది, దానివల్ల సంశయాలన్నీ కూడా తీరుతాయి అనేటటువంటి భావన మనసులో దృఢంగా ఉండాలి. ఇక రెండవది బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యం పాటించటం చాలామంది గురువులు, ఏ మత గురువు అయినా దీన్ని ప్రత్యేకంగా చెప్తారు. ఈ బ్రహ్మచర్యం పాటించటం వల్ల ఏమవుతుందంటే శిష్యుడికి ఒక రకమైన మేధోనాడి ఏర్పడి ధారణాశక్తి పెరగటం, అలాగే వివేక వైరాగ్యాలు పెరగటం జరుగుతుంది. అంచేత బ్రహ్మచర్యాన్ని ఎవరైతే సక్రమంగా పాటిస్తారో వారు ఆధ్యాత్మిక ఉన్నతి పొందడానికి తేలికవుతుంది. ఆ తర్వాత మూడోది ఆయన చెప్పేది ఏమిటంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, శాకాహారాన్నే తీసుకుంటూ ఉండాలి. అంటే ఇక్కడ శాకాహారం అంటే మనిషికి సులభంగా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్నే తీసుకుంటూ ఉండాలి, మితిమీరి తినరాదు. ఈ విషయంలోనే ఒకసారి శారదాదేవి శిష్యులకి ఎక్కువ ఎక్కువ రొట్టెలు పెడుతుంటే రామకృష్ణుల వారు కూడా అంటారు, వాళ్ళు తెల్లవాళ్ళు నిద్రపోతారు అంతంత పెడితే ఎట్లా అని. కాబట్టి ఇక్కడ ఆహారం ఏమవుతుందంటే కడుపు నిండా తినేసరికి మత్తు వస్తుంది. అంచేత ఆహారం తగినటువంటి సాత్విక ఆహారం మితంగా భుజించాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత తీసుకునేటటువంటి ఆహారం చాలా తక్కువగా ఉండాలి, అల్పంగా ఉండాలి అని చెప్తారు ఆయన. తర్వాత నువ్వు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనల గురించి ఆర్భాటం ప్రదర్శన చేయకూడదు. కొంతమంది ప్రదర్శిస్తుంటారు నేను చాలా ఆధ్యాత్మిక పరుణ్ణి అని చెప్పి తెలియజేయటం కోసం. ఈ సాధన ఎప్పుడు కూడా రహస్యంగా జరగాలి. ఎట్లా అంటే ఒకప్పుడు నాకు ఒక సంఘటన జరిగింది. ఒక మిత్రుడు ఒక రమణ సత్సంగం చేస్తున్నటువంటి ఒక డాక్టర్ గారు ఉన్నారు, దాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళి ఇలా ఏదో రామకృష్ణ డివోటీ అండి అని పరిచయం చేశాడు. ఆయన నన్ను ప్రశ్న వేశారు, సాధనలో మీరు ఎక్కడ ఉన్నారు అని. నాకు అసలు ఆ ప్రశ్నే అర్థం కాలేదు. ఆ రోజున సాధనలో ఎక్కడున్నాను అనేది నాకే తెలిస్తే సాధన మీద దృష్టి ఏముంటుంది అసలు. అంటే నేను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకునేవాళ్ళు అయితే ఎట్లా, ఎప్పటికప్పుడు బేరీజు మనం కాదు వేసుకోవాల్సింది,
ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడు అనేదాన్ని ఆ పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళు, చుట్టూ చూసేటటువంటి వాళ్ళు అంచనా వేయాలి తప్ప తన్ని తనే అంచనా వేసుకుని ఏదో నేను చాలా పెద్ద ఆధ్యాత్మిక పరుణ్ణి అనుకుంటే సరిపోదు. అందుకనే ఇట్లాంటి ఆర్భాటాలన్నీ ఏమీ చేయకూడదు అని చెప్తారు బ్రహ్మానంద స్వామి. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది ఏమిటంటే, ఈ సాధనలు చేయటానికి ప్రాతకాలము అలాగే ఈ సాయం సంధ్య, ముఖ్యంగా అర్ధరాత్రి. శ్రీరామకృష్ణుల వారు రాత్రులు ఎక్కువ నిద్రపోయేవారు కాదు, సాధనలన్నీ ఆయన సాధనలన్నీ అర్ధరాత్రి పూటే జరిగేవి. అలాగే శిష్యుల్ని కూడా ఎక్కువ నిద్రపోనిచ్చేవారు కాదు ఆయన. లేవండి లేవండి అని సాధన చేయమనేవారు, ఆ పంచవటికో కాళికాలయానికో వెళ్ళి సాధనలు చేయండి అని చెప్తూ ఉండేవారు. ముగ్గురు రాత్రులు నిద్ర లేకుండా ఉంటారు, ఎవరంటే యోగులు, భోగులు, రోగులు. ఈ ముగ్గురికి రాత్రులు నిద్ర ఉండదట. మీరందరూ కూడా మంచి యవనంలో ఉన్నటువంటి కురవాళ్ళు, మీరు యోగులు, అంచేత మీరు ఇలా తెల్లవాళ్ళు పడుకోవటం కాదు, ఆధ్యాత్మిక సాధనలు చేయటానికి తగినటువంటి వయస్సు మీది, అంచేత మీరు ఆ పంచవటికి వెళ్ళో లేకపోతే ఆ కాళికాలయం దగ్గర కూర్చునో సాధనలు చేయమని సూచించేవారు శ్రీరామకృష్ణుల వారు. ఇలా సాధన విషయంలో బ్రహ్మానంద స్వామి ఈ సూచనలు చేస్తారన్నమాట. కాబట్టి ఆయన చేసినటువంటి సూచనల్ని సాధ్యమైనంత వరకు మనం కూడా పాటించి ఈ ఆధ్యాత్మిక సాధనలో పురోభివృద్ధిని సాధించడానికి ప్రయత్నిద్దాం. నమస్కారం, సెలవు.